అందరికి నమస్కారం. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ వారి తెలుగు సంబరాలు అమరాలంటే విధంగా ఈరోజు ఫండ్ రైజింగ్ ఈవెంట్ జరిగిందండి. చాలా మంచి ప్రోత్సాహంగా జరిగింది ఈవెంటు. మరి అమెరికా తెలుగు సంబరాలు అనగానే ఇప్పటి వరకు జరిగి 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మా డాలస్లో ఎవ్వరూ కూడా వాటిని మర్చిపోలేదండి. ఆ ప్రాక్టీస్లు ఏంటి, ఆ కార్యక్రమాలు ఏంటి, ప్రిపరేషన్స్ ఏంటి, ఆ మెమరీస్ అన్నిటినీ కూడా ప్రతి ఒక్కరూ పార్టిసిపెంట్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, ఎగ్జిబిషన్ మెన్ అంతా కోఆర్డినేట్ చేసిన డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, చైర్స్, వాలంటీర్స్, ప్రతి ఒక్కరూ కూడా డాలస్ నగరంలో ఉన్న టీచర్స్, గురువులు, మ్యూజిక్ టీచర్స్, డ్యాన్స్ టీచర్స్, రకరకాల ఆర్టిస్టులు, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆ 3 రోజుల ఆనందాన్ని మర్చిపోలేని అనుభూతిగా మిగిల్చిపోయింది. మరి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలో మళ్ళీ 6 ఏళ్ళు గడిచిపోవడం, ఇదే డాలస్లో మళ్ళీ అమెరికా తెలుగు సంబరాలకి సమయం ఆసన్నమైంది. మరి ఈసారి అందరికీ తెలుసు, ఫస్ట్ సారి జరిగినప్పటికీ ఎలా చేస్తామో ఎలా అవుతుందో అని. మరి అంత బాగా చేసిన కార్యక్రమానికి మళ్ళీ 2వ సారి మా డాలస్ వేదిక అవ్వడం, ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఇంకా ఇంకా ఎంత బాగా చేయాలి, ఇంకెంతో బాగా చేయాలి అనే ఉత్సాహము, ప్రోత్సాహంతో పాటు చాలా పట్టుదలగా ఏమంటే అన్ని రకాల హంగులతో రెడీ అవుతున్నామండి. మరి ఇంతకు ముందు కంటే కూడా ఇంకా మిన్నగా, ఇంకా ఉత్సాహంగా, మరింత వైభవంగా ఈ కార్యక్రమాలు ఉండిపోతాయి. మీరందరూ కూడా తప్పకుండా వచ్చి కార్యక్రమాలు దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పోయినసారి నేను ప్రోగ్రామ్స్ కమిటీ కోడైరెక్టర్గా ఉన్నానండి. ఈసారి ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ స్టేజ్ మీద కాదు, స్టేజ్ వెనకుండి దాన్ని అంతకంటే వైభవంగా, పోయినసారి జరిగిన వాటన్నిటినీ, లోపాలన్నింటినీ సరిదిద్దుకొని ఇంకా వైభవంగా, ఇంకా చక్కగా నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నాను. థ్యాంక్ యూ.